మష్రూమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్చువల్లీ. కానీ వీటిని ఇలా చూసి ఖరాబ్ అయినాయి అని అనుకుని చాలాసార్లు నేను పడేశాను. కానీ కాదు, మన శివబాలాజీ గారు ఉన్నారు కదా, దాన్ని చెప్పారనమాట, ఇలా కాదు, దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, అది జస్ట్ పైన నల్లగా అవుతుంది, అంత మాత్రమే పడేయాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేశాను నేను కూడా. లైక్ జస్ట్ ఆ పీల్ చేసేస్తే వెళ్ళిపోతుంది అనమాట, దాని తర్వాత మనకి ఎట్లా ఇష్టం వస్తే అట్లా కట్ చేసుకోవచ్చు. ఇలా టీ స్టేప్ లో గానీ ఆర్ చిన్న చిన్న పీసెస్ గా గానీ ఇలా కట్ చేసుకోవచ్చు. నేను మష్రూమ్ కర్రీ కోసం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ అయిపోయాయి. అండ్ మష్రూమ్ కర్రీ నా స్టైల్లో నెక్స్ట్ వీడియోలో రాబోతుంది, స్టే ట్యూన్డ్.